1947 ప్రజలకు సరిపడ ఆహార ధాన్యాలు లేని దుస్థితి ఆ రోజు మన దేశానిదైతే దాన్ని అధిగమించి ఈ రోజున మిగతా ప్రపంచానికి ఏకంగా 150 దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేయగల పరిస్థితి తీసుకువచ్చిన మన రైతన్నలకు మన దేశం సెల్యూట్ చేయాలి ఒకప్పుడు PL 480 స్కీమ్ కింద గోధుమ నూకను మానవతా సహాయంగా అందుకున్న మన దేశం ఈ రోజున ఏకంగా ఏటా 70 లక్షల టన్నుల గోధుమను ఏడాదికి 210 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రపంచానికే ఎగుమతి చేస్తా ఉంది స్వాతంత్రం వచ్చే నాటికి కేవలం 18% వ్యాపార భూమికి నీటి సదుపాయాలు ఉంటే ఈ రోజు 49%కి పైగా భూమికి నీటి సదుపాయాన్ని కల్పించుకోగలిగాం అలాగే 1947 లో 100 మందికి కేవలం 12% అక్షరాస్యులు ఉంటే ఈ రోజున మన అక్షరాస్యత తాజా సర్వేల ప్రకారం 77%కి పైగా ఉంది స్మార్ట్ ఫోన్ల వినియోగంలో ప్రపంచంలోనే రెండో స్థానం ఈ రోజు మనది స్వాతంత్రం వచ్చే నాటికి మన దేశంలో 99% ప్రజల ఇంటికి కరెంటు లేదు ఈ రోజు కరెంటు లేని ఇళ్ళు దేశం మొత్తంలో కూడా కేవలం 1% కంటే తక్కువే ఈ రోజు మనం వాడుతా ఉన్న ఔషధాల్లో చిన్న జ్వరం తగ్గే మాత్ర కావాలన్న అప్పట్లో అన్ని దిగుమతి అయిన టాబ్లెట్లే ఉంటే ఈ రోజు ప్రపంచ ఫార్మా రంగంలో ఇండియా టాప్ 3 దేశాల్లో ఒకటి అమెరికాలో వాడుతా ఉన్న ప్రతి 3 టాబ్లెట్లలో ఒకటి ఇండియాలోనే తయారవుతా ఉంది మనల్ని పరిపాలించిన బ్రిటన్లో ప్రజలు వాడుతా ఉన్న ప్రతి 4 టాబ్లెట్లలో ఒకటి ఇండియాలోనే ఈ రోజు తయారవుతా ఉంది